చెప్తున్నా జానీ అనే పేరేంటి తెలుసు ఎందుకు పెట్టానో మీకు నారాజు గాకురమ్మ అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్న ఎందుకు పెట్టానో తెలుసు భీమ్లా నాయక్ ఎందుకు పెట్టానో తెలుసా కొంచెం వెనకాల కనిపించలేదు ఎందుకు దీన్ని ఎందుకు పెట్టానో తెలుసా నాకు రామ్ మనోహర్ లావు లోహియా గారి నేను ఏకలవ్య శిష్యుణ్ణి అణగారిన వర్గాల మీద నాకు ప్రేమతోటి ఎంతసేపు హీరో అంటే పెద్ద పేర్లు కాదని కానీ అందుకనే జానీ అని ఒక క్రిస్టియన్ కుర్రోడి కదా ఒక దళిత కుర్రోడి హీరో దాంట్లో అందుకు పెట్టాను అది భీమ్లా నాయక్ ఒక ట్రైబల్ హీరో ట్రైబల్ వాడు నేను నాకేంటంటే నేను సినిమాల్లో కూడా నేను సోషల్ ఇంజనీరింగ్ చేశాను నాకెందుకు అన్ని కులాల మీద ఉన్న గౌరవం నాకు మరి అలాంటిది జగన్ మావాడు మావాడు అని మీరు అందరూ నెత్తికెత్తుకున్నారు ముఖ్యంగా దళిత సమాజం ఎత్తుకోలేదా ఎత్తుకున్న మన సోదరులకు చెప్పండి ఏపీఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం ఏపీఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి డబ్బులు అప్పు తీసుకున్నాడు మీకు సంబంధించిన డబ్బులు మార్చి 31 వరకు అతను తీసుకుంది 336,47,47,000 రూపాయలు ఎస్సీలకు రావాల్సిన డబ్బు విదేశ విద్యా పథకానికి అంబేద్కర్ విదేశ విద్యా పథకానికి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ లేదంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ మీ ట్రైనింగ్ అవడానికి కానీ వీటన్నిటికి సంబంధించి ఇంకా చాలా ఉంది దాంట్లో ఒక భాగమే మీ పేరు మీద అప్పులు తీసుకొని మీ పేరు మీద అప్పులు తీసుకొని అది ప్రజలకు చెప్పలా ఎటిల్లిపోయింది ఆ డబ్బు ముఖ్యమంత్రి చెప్పడు అందుకే చెప్తున్నాను మీరు మావాడు మావాడు అనుకోకండి మావాడు సరైనవాడా మనకి న్యాయం చేసేవాడా అనేది నేను ఎస్సీ సమాజాన్ని ప్రత్యేకించి అడుగుతా ఉన్నాను